ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము ఉపదేశమునకు చెవియొగువాడు మేలునొందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 16:20. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు క్రోవ తప్పును. ఉపదేశాసారం ఏదనగా, పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను. చెడదాన్ని నశించుకుని మంచిదాన్ని హత్తుకొని ఉండి అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది. ప్రేమ పురుగువాని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము. ఆమేన్.